14 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు గ్రామ గ్రామంలో తిరిగిన సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వాళ్ళ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం జరిగింది, నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది, నియామకాల విషయంలో తెలంగాణలో నిరుద్యోగ యువతకు రావాల్సిన ఉద్యోగాలు సీమాంధ్ర వాళ్ళు కొనగొడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాల ఎక్కడికి నీళ్లు రాలే, ఏ గ్రామంలో కూడా చదువుకున్న నిరుద్యోగులకు ఎవరికి నియామకాలు జరగలే. ఇక నిధుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో మొట్టమొదటి బడ్జెట్ 100 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం జరిగింది. 2వ సంవత్సరం 118 వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం జరిగింది. 3వ సంవత్సరం 135 వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం జరిగింది. మన 1000 కోట్ల రూపాయలు వస్తే ఎవరి జేబులలో కూడా ఈ రోజు మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. 650 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చయినట్టు చూపిస్తే మరి పేదలకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా? మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? రైతులకు రుణమాఫీ జరిగిందా? రైతులకు దిద్దుబాటు ధర వచ్చిందా? మరి రైతులకు దిద్దుబాటు ధర రాలే, మీ పిల్లలకు పోయి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లలకు ఫీజులు వచ్చాయా? అంటే ఇవాళ ఫీజులు రియంబర్స్మెంట్ జరగలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతులకు పండించిన పంటకు దిద్దుబాటు ధర రాలేదు, అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు, గిరిజనులకు 3 ఎకరాల భూమి రాలేదు. ఎవరికి ఏం రాకపోతే మరి 650 వేల కోట్ల రూపాయలు కాకెక్కపోయినా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఎక్కపోయినా ఒక్కసారి ఆలోచించాల్సిన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు అందరికి ప్లాట్ ఇస్తా, ఇల్లు ఇస్తా, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు. వచ్చే ఒక్కసారి పాత్రికేయ మిత్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మందికందరికి సూదించే డాక్టర్కి రోగం వచ్చినట్టయింది, ఇవాళ పేదలకు వైద్యం అందించే డాక్టర్కి వైద్యం వస్తే రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలనో, ఎవరితో సూదిపించుకోవాలనో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ అందరి సమస్యలు పత్రికలలో రాసే పాత్రికేయ మిత్రులకే సమస్య వచ్చింది, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలనో, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని ఎవరిని అడగాలో ఇవాళ వాళ్ళకి తెలియని పరిస్థితి వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, గ్రామాలల్లో మండలాలల్లో ఎవరైనా పని పోకపోతే ఎస్ఐ పెట్టి పోలీసులను పెట్టి పట్టుకొచ్చి పని చేపిస్తా అన్నాడు. మరి ఇవాళ కేజీ నుంచి పీజీ ఉచిత విద్య సంగతి దేవుడకు 4250 గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలు మూతేస్తున్నా అని చెప్పి మన్నని నిర్ణయం తీసుకున్నాడు. ఇవి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, 10 మండలానికి ఒక జూనియర్ కళాశాలను పెట్టాలి అని చెప్పి ఆనాడు పండాలలో కూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి సీనియర్ టీచర్లు పెట్టి ప్రతి పేదవాడికి బిడ్డ చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత పండాలలో కూడాలలో మారుమూల గ్రామంలో ఉన్న చిన్న చిన్న పాఠశాలలను 20 మంది విద్యార్థులు లేదని చెప్పి ఇవాళ పాఠశాలను మూతేస్తున్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 9 టీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 120 వేల మంది టీచర్లను నియమించి పేదవాడికి ఉచితంగా విద్యను అందించే ఏర్పాటు చేస్తే ఇవాళ 3 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా
డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, అది పక్కన పెడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ వస్తే, ఆంధ్ర వాళ్ళు పోతే 83,000 ఉద్యోగాలు ఆంధ్రలో మనకి గుంజుకొని ఉన్నారు. ఆ 83,000 ఉద్యోగాలు ఖాళీ లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు 5,900 మందిని మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టిండు, మరి 100,000 ఉద్యోగాలు చెప్పిండు, ఇంటికో ఉద్యోగం చెప్పిండు. ఈ రోజు వరకు ఒక్కరి కూడా ఉద్యోగం రాలేదంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధం. ఇవాళ ఆయన ఇంటి నిండా ఉన్న నలుగురికి ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప పేదోళ్ళ ఇంటికి ఉద్యోగం తీసుకురాలి. శివరాత్రి వాళ్ళ మనవడు చిక్కున్నాడు, వాటిని కూడా ఖాళీ ఉండకుండా ఈ రోజు మీటింగ్ తిప్పుతాడు. మన ఖమ్మంలో భద్రాద్రిలో రాముల వారికి తలపరాయి వాళ్ళంటే కూడా శివరాత్రి మన్వడిని పంపించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు పామోదు గద్దెలో కట్టుకుంటే పామోదు పట్టణంలో 2 గ్రామాలలో పేదల భూములను కొనుక్కున్నాడు. ఈయన పేర్లు వేసుకుంటే వాళ్ళ ఊర్లో బోర్డు ఎండిపోయినందుకు, పక్కలో బోర్డు ఎండిపోయినందుకు వాళ్ళందరూ తిరగబడకుండా ఉండడానికే ఎర్రవల్లిలో నర్సాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు. ఆ మధ్య మీరు చూసుంటారు చింతపడకల ఒక ఆడ రైతు ఆత్మహత్య చేసుకుంటే నేను పలకరించడానికి పోతే ఆడవాళ్ళ చెంచగానని పెట్టి చెప్పులు కోసుకోవాలని పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఊరోళ్ళు నన్ను టీఆర్ఎస్ రావత్తులోని రోడ్డు కాకముందే ఊరోనే నేను ఉన్న దగ్గరకు వచ్చాను. వాళ్ళ అంటారు ఇవాళ కేసీఆర్ అప్పటి ఆగి రా చింతమడక నువ్వు రా సార్ మా ఊళ్ళో ఏమవుతుంది. ఆయన సొంతంగా పుట్టి పెట్టిన చింతమడకనే ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి నౌకరీ ఇవ్వలేదు, ఏ తల్లిదండ్రులు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ దాకలేదు, పుట్టి పెట్టి ఏం చేస్తారని చెప్పి చింతమడకని అడిగే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ రాష్ట్రంలో. కాబట్టి సోదరుల ఇవాళ కేసీఆర్ ఇంకో మాట చెప్తున్నాడు నీళ్ళ గురించి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటున్నాడు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఎవరంట పడ్డా ఊరుకోవడానికి ఇస్తా అంటున్నాడు. అసలు నీకు అర్థం పడ్డది ఎవరని నేను అడుగుతున్నా, ఎవరైనా అర్థం వచ్చిందా? ఎందుకంటే కూడా నేను లేస్తే మంచుకుంటాను, నేను లేస్తే నా సంగతి నా కథ చూపిస్తా అన్నాడు. శివరాత్రి నాలకడంతో మా దయాకరణ లాంటి కోపం వచ్చి ఏదైనా నువ్వు లేచి నిలబడి సంగతి ఏదో చూస్తా అంటే వాళ్ళు ఎవరో ఇద్దరు వాటి లేవట్టు కాదని ఇవ్వండి. ఇవాళ ఈ కేసీఆర్ కథ కూడా ఆయన బాధ్యత వస్తుంది వీరంగా వస్తుందంటు ఎవరంటే వచ్చిందని నేను అడుగుతున్నా. 1 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటున్నావు కదా, ఈ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సంగతి మనం మాట్లాడటం. ఇవాళ 2,500,000 ఎకరాల మిర్చి వాడేసారు రైతు, గతంలో 10,000 క్వింటాల వరకు మిర్చి ఇవాళ 3,000-4,000 కూడా అప్పుడు పోతలేదు. గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిలబడుతున్నారు, నిరసన రేపుతే రైతులకు హాత్మహత్య చేయించి క్రిమినల్ కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తారు. ఆ రైతుల మట్టుకొని కూడాలని వాళ్ళ గుంట వాళ్ళనే చెప్తున్నాం. శివరాత్రికి రాష్ట్రం అంతా తిరగబడే వరకు రైతులకు భేటీ వేసిందని కూడా ఒక మొగోడే నాకు అదే కేసీఆర్ అంటున్నాడు. ఏ పిచ్చింది నువ్వే, ఒకరే పెంచుతున్నది నువ్వే, మేము అదే అనుకుంటున్నాం. పండించిన పంటకు దిద్దుబాటు అడిగిన ధర, దిద్దుబాటు ధర అడిగిన రైతులకు భేటీ వేసిన వాడు అసలు మొగోడేనా? అసలు వాడు ఉన్నా ఒకటే ఊరినా ఒకటే అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. దిద్దుబాటు ధర ఇస్తలేదు, 2,500,000 ఎకరాలలో మిర్చి పండిస్తే రైతులకు 2,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది పెట్టుబడి. 4,500,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే 2,500,000 ఎకరాలలో 4,500,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే రైతులకు పెట్టుబడి 2,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒకవేళ నిజంగానే 1 ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చే కట్ట నిజమే అయితే, 1 ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇస్తే రైతులు పంట పండిస్తే 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది రైతులకు. ఒక్కసారి ఆలోచన చేయండి, 2,00,000 కోట్లు రైతులకు నష్టం వస్తుంది. ఇవాళ గిట్టుబాటు ధర మనం అడిగితే పండించిన పంటకు ధర ఇవ్వమని సామె అని అంటే వచ్చే సంవత్సరం అంట ఎరువులు ఉచితంగా ఇస్తారంట. ఇప్పుడు అప్పటి పోయాయంటే వచ్చే రోజు నీకు బిర్యానీ పెడతానంటే సచ్చినాక రైతులు శవాల మీద పోయాలి ఎరువులు తీసుకుపోయి
ఇవాళ పండించిన పంటకు ఎదుబాటు ధర ఏమంటే దాని సంగతి చెప్పండి. రైతు రుణమాఫీ బ్యాంకులో ఉన్న పాస్ బుక్ విడుదల చేస్తూ పాస్ బుక్ ఇంతవరకు రాలేదు. రైతు రుణమాఫీ జరిగిందన్నావు కదా 17,000 కోట్ల రూపాయలు. రైతు రుణమాఫీ మీద ఇవాళ 8,000 కోట్ల రూపాయలు మిత్తి అయింది. ఆ మిత్తి బ్యాంకు పెట్టకపోతే ఆ అప్పు రైతు నెట్టి మీద ఉన్నది, రైతు పాస్ బుక్ ఏమో బ్యాంకులలో ఉన్నది. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. అంటే రుణమాఫీ జరగలే, మిత్తి చెల్లించలే, పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు, చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువకులకు నౌకర్లు లేదు, డబ్బులు పెట్టు మీకు పేదలకు ఎవరు తీయలే. నేను పట్టుకొని చెట్టు కట్టేస్తానని చెప్పి ఎడవాళ్ళు నర్సాపూర్లలో ఇచ్చినావు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ కేసీఆర్ కుటుంబం నలుగురు సంతోషంగా, 4 కోట్ల మంది రైతులు, 4 కోట్ల మంది తెలంగాణ పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో కష్టాలు పడుతున్నారు, కన్నీళ్లు పారేస్తున్నారు, సత్య శివాలయ సమాధానాలు పోతున్నారు తప్ప ఎవరు సంతోషంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి చూడగలరా, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే గ్రామాలలో రోడ్డు వేసింది మనం, పని మా రోడ్డు మా జిల్లా కూడా అని అన్ని సీట్లు గెలిపించారు. శివరాంగ ఏమన్నాయంటే ఇంటి దీపం ముద్దు పెట్టుకుంటారంట, ముద్దంట కాలేదంట. ఇవాళ మెదక్ జిల్లా చంద్రశేఖర రావు అని మీరు అన్ని కలిసి ఓటు వేస్తే కరువు కలిసి మీకే వాత పెడుతుంది. ఇంటి దీపమైనా ముద్దు పెట్టుకుంటే మూతే కాస్తుంది. చంద్రశేఖర రావు మీ జిల్లాలైనా మోసమే ఆయన పెట్టుబడి, ఆయనకు ధన మన పరాయి అనేది లేదు. ఎవరినైనా మోసం చేయడమే చంద్రశేఖర రావు గారి నైజం. అలాంటి వాళ్ళని మనము ఈ రోజు ఎన్నుకున్నందుకు మెదక్ జిల్లా ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మేము ఎన్నుకున్నామని, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే రైతులకు పేజీ చేసి నడి బజారులో తిప్పినాను. ఇదే కాదు, ఇంకొక మాట చెప్తా, అమెరికా దేశం వాళ్ళు దొంగల పెద్ద ఎక్కువైపోయినందుకు మిషన్ కనిపెట్టారట, దొంగలను పట్టుకునే మిషన్. అమెరికాలో మిషన్ కనిపెట్టిన తర్వాత అమెరికాలో తీసుకొని పోయే సెంటర్లో పెట్టి దొంగలు ఎక్కువ 30 నిమిషాలలో 60 మంది దొంగలు పట్టుకున్నారంట మిషన్. తర్వాత లండన్ వాళ్ళు అప్పుడు మిషన్ ఏదో బాగానే పనిచేస్తుంది, మా దేశానికి కావాలని వాళ్ళు కూడా తీసుకోపోయారు. వాళ్ళు ఒక 30 నిమిషాలు దొంగలు పట్టుకొని లండన్ లో పెడితే 120 మంది దొంగలు పట్టుకున్నారంట మిషన్. ఇది బాగుంది కదా, చైనా వాళ్ళు కూడా తీసుకుపోయి వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. 30 నిమిషాలలో చైనాలో 300 మంది దొంగలను పట్టుకున్నారంట మిషన్. శివరాత్రికి మాలాక దగ్గర నుంచి మహారాష్ట్రంలో కూడా దొంగల పెద్ద ఎక్కువైపోయింది. ఆ మిషన్ మా దగ్గర కూడా పంపుతుందంటే మన మన పంపించారు. పంపిస్తే ఆడేటందుకు కొప్పలిలో టీఆర్ఎస్ టీ జరిగింది కదా, గాడ పెట్టి దొంగలను తాగిపోతారు మిషన్ పట్టుకుంటారు కదా అని టీఆర్ఎస్ టీ పెట్టే ఏం జరిగిందో తెలుసా, 17 నిమిషాలు అలా మిషన్ ఎక్కిపోయినట్టు. ఎవరైనా పేదవాళ్ళకి ఏమైనా సాయం చేస్తుందా, ఊర్లో పేదవాళ్ళ దగ్గరకు ఇల్లు వచ్చిందని అడుగుతుందా, పెద్దలు వచ్చిందని అడుగుతుందా, మీ పిల్లగానికి నౌకరీ కావాలని అడుగుతుందా, ఏదైనా మీకు సమస్య ఉందని అడుగుతుందా. కానీ ఏమిస్తావు ఏం చేయాలి నాకు ఏమిస్తావు చెప్పాలని వస్తుంది కదా. ఇవాళ మొత్తం దొంగలంతా కలిసి టీఆర్ఎస్ ఏముందో ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఎక్కడైతే